ప్రతి గ్రామ సచివాలయంలో ఇక నుంచి పాడి పశువుల సేవలు అందుబాటులోకి రానున్నాయని పశుసంవర్ధక శాఖ సీఈఓ కోటేశ్వరరావు అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోకి పాడి పశువుల పరిశ్రమలు అందుబాటులోకి తీసుకువస్తామని వాటికి అవసరమైన ట్రీట్మెంట్లు ఇస్తామన్నారు. मार्निंग से मार्निंग सपरेट रायविंग अडिशनल सपरेट रायस्ते रूम स्टाफ रायडिशनल स्टाफ रेग्युर स्टाफ अडिशनल स्टाफ वाड़ मरी सैकंड अभी सैकंड रहा ఖచ్చితంగా చేయించుకోవాలి. మరి సెకండ్ ఏజ్ ఇచ్చడం లేదే అవస్థది. తరువాత రీసెంట్ గా మనకు చెప్పిన మన అందరు బోర్డులు మనం సెంట్రల్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది రైతులకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ యొక్క పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు వారి యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి కొరకు మరియు గొర్రెలు మేకల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం రుణ సదుపాయం పొందే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క పాడి రైతు గాని గొర్రెల పెంపకందారు గాని 160,000 వరకు ఎటువంటి మార్టిగేజ్ గాని సెక్యూరిటీ గాని లేకుండా రుణ సౌకర్యం పొందవచ్చు. అలాగే 3 లక్షల వరకు కూడా మార్టిగేజ్ తోను సెక్యూరిటీ తోను రుణ సదుపాయం పొందవచ్చును. గతంలో అతను వ్యాపార సంబంధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకున్నా కూడా అవి పోను 160,000 వరకు రుణ సదుపాయం పొందవచ్చును. దీన్ని ఒక పాడి పరిశ్రమ అభివృద్ధి కొరకును మరియు గొర్రెల పెంపకం అభివృద్ధి కొరకు వినియోగించుకోవచ్చును. కావున రైతులు వారి యొక్క సంబంధ బ్యాంకుకి మా పశ్చిమ శాఖ సిబ్బంది యొక్క సలహాలు సూచనల మేరకు దానికి అప్లికేషన్ రెడీ చేసుకొని ఆ బ్యాంకుకి వెళ్ళిన ఎడల అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ వారు వారికి ఉన్న నిబంధనల ప్రకారం వారికి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. తరువాత మనకు ప్రభుత్వం వారు నిర్దేశించిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రస్తుతం పూర్తి రాయితీ ఎటువంటి రాయితీ లేకుండా దానా మరియు గడ్డి గింజలు మినరల్ మిక్చర్ ఇటువంటివి తీసుకునే సదుపాయం కల్పించున్నారు. కాబట్టి రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో ఇన్ఛార్జి అయిన మా పశ్చిమ శాఖ సిబ్బందిని కలిసిన ఎడల వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చునో ఎలా పొందవచ్చునో తెలియజేస్తారు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే మంత్లీ సమీక్షలో భాగంగానే మా సిబ్బందిని ఈ రోజు ఇక్కడ సమావేశపరిచి వారి యొక్క పనితీరును సమీక్షించడం జరిగింది. అలాగే ప్రస్తుతము సీజన్ లో మనం చేపట్టబోయే పచ్చికదొమ్మ టీకాలను కూడా సక్రమంగా టీకాల కార్యక్రమం చేపట్టవలసిందిగా మా సిబ్బంది అందరినీ ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే వారందరూ చేపట్టడం జరుగుతుంది. అలాగే గాలికుంటు టీకాలు మరియు ఇనాఫ్ ట్యాగింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇక కూడా కొంచెం బ్యాలెన్సెస్ ఉన్నాయి. అవి కూడా ప్రస్తుతం ట్యాక్స్ లేక కార్యక్రమం నిలిచిపోయి ఉంది. త్వరలో ట్యాక్స్ రావచ్చని మేము భావిస్తున్నాము. ఆ ట్యాక్స్ రాగానే మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అంటే జూలై 15వ తేదీలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అలాగే నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అని కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో చేపట్టడం జరుగుతోంది. అది కూడా ప్రస్తుతం మే 31 అయిపోయింది. 2వ ఫేజ్ జూలై నుంచి మొదలవుతుంది. ఆ ప్రిపేర్నెస్ తో కూడా మేము మా యొక్క సిబ్బందిని సమీక్షించడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.